ఇతను సైకోపాతో క్రిమినలో అని అనుకుంటా, నేను ఇవన్నీ కాదని చెప్పట్లు. అసలు ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కుట్టిస్తాడా, పరదాలు ఎవడన్నా కడతాడా? మామూలు సగటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హయ్యెస్ట్ థ్రెట్ జెడ్ కేటగిరీస్, అతను మామూలుగా తిరుగుతూ ఉన్నారు. చాలామంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు, అది కూడా నాకు సెక్యూరిటీ థ్రెట్. అది ఆయన బాగానే ఉంటే ఇతనికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? ఇతనికి ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? ఎందుకు ఈ సరదాగా మాట్లాడట్లా, ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? అలాగే ఇన్ని వైలేషన్స్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్, సేన్ మైండ్, శానిటీ ఉన్నాడు ఎవడు ఇలాంటి పని చేయడు? చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు. మీరు చూడండి, జపనీస్ అంబాసిడర్ ఆయన కెంజి హిరమత్సవన్ వైసీపీ 14 ఆగస్ట్ 2019 ఆయన చెప్పింది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని డిజానర్ చేసినందుకు, అవర్ కన్సర్న్ యాజ్ ద జపనీస్ గవర్నమెంట్ ఈజ్ దట్ ఇఫ్ లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఆనర్డ్ ఇట్ వుడ్ కాజ్ సిగ్నిఫికెంట్ ఇంపైర్మెంట్ టు ద బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మెనీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్క్లూడింగ్ జపనీస్ కంపెనీస్ ఆర్ నౌ వాచింగ్ క్లోజ్లీ ద సిచ్యువేషన్ అన్ఫోల్డింగ్ ఇన్ ఏపీఎన్. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసింది కాదు, ఇది పవన్ కళ్యాణ్ రాసింది కాదు, ఇది నరేంద్ర మోడీ గారు చెప్పింది కాదు, అమిత్ షా గారు చెప్పింది కాదు. ఒక జపనీస్ గవర్నమెంట్ను కూడా ఇరిటేట్ చేయగల మహానుభావుడు జగన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో ప్రత్యేకించి చెప్తుంది. దాంట్లో ఒక అంశం ఏముంటుందంటే, భారతదేశం అంతర్జాతీయంగా ఒడంబడి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు దానిని ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందనేది రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో చాలా కీలకమైంది. అది డిజానర్ చేశాడు. భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లోంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ దాతపుత్రుడు అండ్ ఇవన్నీ. ఇది అంటే చదవితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఇవన్నీ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడలేదు.